కేటీఆర్ గారి మాటలు విన్నారా? నిన్న కేటీఆర్ గారి స్పీచ్ జాగృతగా వింటే మనం కాస్త సిగ్గుతో తలదించుకోవాలి. అమరావతి ఆగిపోయింది కాబట్టి, అమరావతి అభివృద్ధి చెందలేదు కాబట్టి మేము దేశంలోనే ముందున్నాము. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్ అవుతోంది. హైదరాబాద్ పరిధి విస్తరించింది. 7000 కిలోమీటర్లు, 7000 చదరపు కిలోమీటర్ల పరిధిలో మేము విస్తరించాము. అదే అమరావతి కనుక అభివృద్ధి కొనసాగి ఉంటే మేము రెండో ప్లేస్లో ఉండేవాళ్ళం, అమరావతి మొదటి ప్లేస్లో ఉండేది అని మన పక్క రాష్ట్ర తెలుగు రాష్ట్రానికి మన సహచరుడు, మన పక్క రాష్ట్రానికి చెందిన మంత్రి, ఒక కీలక నేత, ఒక ముఖ్య నేత చెప్పారన్నమాట. ఆ బుద్ధి, ఆ జ్ఞానము మన రాష్ట్రంలో ఎవరికైనా ఉందా? అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అని కేటీఆర్ గారు అన్నారు అంటే ఖచ్చితంగా మనం మన రాష్ట్ర ఇక్కడ మనం నాయకుల్ని అనాల్సిన పని లేదు. ఇప్పుడు ఎందుకంటే నాయకులు అన్నాక ఒక పొలిటికల్ అజెండాతో పనిచేస్తారు, పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉంటాయి. సో అమరావతి అభివృద్ధి చెందితే ఆ బ్రాండ్ ఎక్కడ టీడీపీకి వెళ్ళిపోద్దో అని, దాన్ని ఎలా చంపేయాలా, దాన్ని ఎలా ఆపేయాలని మరో పార్టీ ప్రయత్నిస్తుంది. సో దాని గురించి మనం ప్రత్యేకంగా ఆ పార్టీని అని అని నోళ్ళు నొప్పి తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ ఆలోచించమని చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే. అక్కడ అమరావతి రైతుల ఆవేదనను కాసేపు పక్కన పెడితే, అమరావతిలో కమ్మ వాళ్ళకు భూములు ఉన్నాయి, అది కమరావతి అని చెప్పే నోళ్లను, అది వినే చెవులను కాసేపు పక్కన పెడితే కేటీఆర్ గారు ఏమన్నారో ఒకసారి వినండి. ఖచ్చితంగా అమరావతి కనుక అభివృద్ధి కొనసాగి ఉంటే దేశంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది. 100కి 100% అది నిజం. ఎందుకంటే వాళ్ళు చేపట్టిన ప్రాజెక్టులు కానీ, అక్కడ వేసుకున్న కొన్ని బృహత్ ప్రణాళికలు కానీ, దానికి నిధుల సమీకరణ విషయంలో కానీ, భూసేకరణ భూసమీకరణ విషయంలో కానీ ఒక ట్రెండ్ సెట్ చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఈ విధంగా నిర్మించవచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దవచ్చు అని నిరూపించారు. సో అమరావతి ఖచ్చితంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసేది. మీ రాజధాని ఏది అంటే సమాధానం కూడా చెప్పుకోలేని ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మీ రాజధాని ఏది అంటే దేశంలోనే నెంబర్ వన్ రాజధాని మాది, అమరావతి మాది అని చెప్పుకునే పరిస్థితుల నుంచి తప్పుకున్నాం. సో దీనికి ఆలోచించాల్సింది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు కాదు, వాళ్ళు ఎలాగో ఆలోచించాలి, వాటర్లో ఆలోచించాలి, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. పోనీ విశాఖపట్నం మీద అమితమైన ప్రేమతో అమరావతి అభివృద్ధిని ఆపేశారా అంటే, విశాఖపట్నం మీద ప్రేమ బాగా ఎక్కువ ఉంది అనడానికి కూడా ఏమీ లేవు. విశాఖపట్నం మీద అంతగా ప్రేమ ఎక్కువైపోయి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు, రైల్వే జోన్ కోసం పోరాటం చేసేవాళ్ళు, విశాఖపట్నానికి ఏ ఫార్మా ఇండస్ట్రీనో ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చేలా చేసేవాళ్ళు, అక్కడ యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించేవాళ్ళు, కనీసం అక్కడ క్యాంప్ ఆఫీస్ అయినా పెట్టుకునేసి వారానికి 2 రోజులు 3 రోజులు అక్కడ నుంచి పరిపాలన మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వమే చెప్తుంది కదా రాజధాని ఉండాలనే లేదు, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, సీఎం ఎక్కడుంటే అక్కడ నుంచే పరిపాలించినట్టని. మరి చెప్పినప్పుడు చేయడానికి ఏమైంది? చేతలు వేరు, మాటలు వేరు. చెప్తారు కదా, నోటితోనే చెప్తుంటారు మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, ఇంకొంతమంత్రులు పదే పదే చెప్తారు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, సో ఆయన విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ పెట్టుకొని పరిపాలించవచ్చు, అదేమీ కాదు, ఇబ్బంది ఏం కాదు, దానికి కోర్టులు ఏం చెప్పక్కర్లేదు అని ఆయన అన్నారు. మరి అలా చేయొచ్చుగా, ఎవరొద్దన్నారు? సో ఇక్కడ విశాఖపట్నం మీద ప్రేమ ఉంది అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు, కానీ అమరావతి మీద పగ ఉంది అనడానికి మాత్రం మన దగ్గర 125 లక్ష కారణాలు ఉన్నాయి. సో ప్రేమ పగ రెండింటినీ మనం కంపేర్ చేస్తే, పగతో రగిలిపోతున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని లేదా ప్రాజెక్టులు అవన్నీ కూడా తిరోగమనంలోకి వెళ్తాయి. అలా తిరోగమనంలోకి వెళ్తున్నప్పుడు మనతో పోటీ పడుతున్న వాళ్ళు ముందుకు వెళ్తారు. అదే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి. అందుకే కేటీఆర్ గారు ఆ నిజాన్ని ఒప్పుకున్నారు. ఆయన నిజాన్ని ఒప్పుకున్నప్పుడైనా సరే అది చూసి మనం లక్షలాది మంది ఎలాగ, రాజకీయ నాయకులు ఎలాగ తలదించుకోరు, సిగ్గుతో ఏమి ఉండదు, కానీ మనలాంటి వాళ్ళమైనా సరే కనీసం సిగ్గుపడాల్సిన అవసరం అయితే ఉంది.